हेलो अंडी, वेलकम टू श्रावरास होम फूड। इवाल मनम हेल्दी लड्डू रागी लड्डू अंडी, अदि कूडा तक्कुव नेय्यि तोटि एला तयारु चेसुकोवालो नेनु मीकु चेप्तानु। दानिकि मुंदुगा ఒక బాణంలో ఒక కప్పు రాగులను తీసుకొని వాటిని దూరగా వేయించుకోండి। మనకి దూరగా వేగాయి, మంచిగా వేగాయి అని ఎలా తెలుస్తుందంటే కొంచెం ఇలా నోట్లో వేసుకొని చూడండి, అప్పుడు కరకరలాడుతూ ఉండాలి। సో వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టండి। నెక్స్ట్ అదే బాణంలో ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పును తీసుకొని దాన్ని కూడా మంచి వాసన వచ్చేంత వరకు వేయించండి। నెక్స్ట్ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఏ నట్స్ అవైలబుల్ ఉంటే ఆ నట్స్ని తీసుకొని వాటిని కూడా వేయించి చల్లారబెట్టుకోండి। అవి చల్లారాక ముందుగా రాగులని మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి। దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్, ఒక కప్పు జాగరిని తీసుకొని వాటిని కూడా వేసి గ్రైండ్ చేయండి। మనకి బెల్లం అనేది మెత్తగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఇలా ముద్ద ముద్దగా అవకుండా ఉంటుంది। నెక్స్ట్ నట్స్ ను కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి। ఈ నట్స్ ని ఈ పౌడర్ లో యాడ్ చేసి ఒకసారి మొత్తం కలపండి। దీనికి చాలా తక్కువ నెయ్యి పడుతుందండి, చూడండి। నేను ఈ టీ స్పూన్ తోటి కేవలం 2 టీ స్పూన్లు మాత్రమే వేసి కలుపుతున్నాను। ఫస్ట్ ఒక హాఫ్ కలుపుతున్నాను, హాఫ్ ని కలిపి వీటిని ఇలా ఉండలాగా చుట్టుకోండి। అంతే అండి మనకి లడ్డూ షేప్ లో తక్కువ నెయ్యి తోటి హెల్దీ లడ్డూ అనేది తయారైపోతుంది। నేను నాకు మొత్తం ఇక్కడ 4 టీ స్పూన్స్ నెయ్యి మాత్రమే పట్టిందండి, ఒక 10 లడ్డూస్ తంకా వచ్చాయి। సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి। చాలా ఈజీగా ఒక 10 మినిట్స్ లో మనకి ఇది రెడీ అయిపోతుంది। కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే దీన్ని తినొచ్చు। మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్।